హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం మిషన్ డిజైన్ యొక్క కాస్ట్ క్లాస్ అని డిస్కస్ చేద్దాం. స్పర్, బెవెల్, హెలికల్ అండ్ వామ్ గేర్స్ యొక్క మెయిన్ డేటాను చెక్ చేద్దాం. సో మన యొక్క సిలబస్లో కనుక గమనించినట్లయితే ఒక డిజైన్ ఆఫ్ స్పర్, హెలికల్, బెవెల్ అండ్ వామ్ గేర్స్ ఒకటి మనకు బ్యాలెన్స్ ఉండడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో ఈ యొక్క డేటాతో పాటు మీకు ఎక్స్ట్రాగా మీకు ఫార్ములాస్ యొక్క డేటా కూడా ఇవ్వడం జరుగుతుంది. లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ ఈ యొక్క స్పర్ గేర్స్ సంబంధించి అదేవిధంగా గేర్స్ యొక్క కొంత బేసిక్ డేటాని ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. డిస్కస్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ ఆ యొక్క ఫార్ములా బేస్ పైకి వెళ్ళిపోదాం. సో ఫార్ములాస్ అనేవి మనకు ఐడియా వచ్చేసాయి. అదేవిధంగా ఈ యొక్క వామ్, బెవెల్, అదేవిధంగా హెలికల్ అండ్ స్పర్ యొక్క తేడా కూడా మీకు తెలుస్తుంది. అండ్ ఫస్ట్ గేర్, ఏ గేర్ ఈజ్ ఏ మెకానికల్ కాంపోనెంట్ విత్ టూ మెంబర్స్ ద ట్రాన్స్మిట్ ఐదర్ పవర్ ఆర్ మోషన్ బిట్వీన్ ద టూ షాఫ్ట్. సో రెండు షాఫ్ట్ల మధ్య మనం పవర్ కానీ లేదా మోషన్ కానీ ట్రాన్స్మిట్ చేయాలన్నప్పుడు మనం యూజ్ చేసేటువంటి మెకానికల్ కాంపోనెంటే గేర్. ద టీత్ ఆఫ్ ద గేర్ మెష్ విత్ ఈచ్ అదర్ వితౌట్ స్లిప్పింగ్. అవి రెండు కూడా మనకి ఎలాంటి స్లిప్పింగ్ అనేవి ఉండకుండా పవర్ అనేది పర్ఫెక్ట్గా అది ట్రాన్స్మిట్ చేయగలదు. వెన్ టూ గేర్స్ ఆర్ రన్ టుగెదర్ లార్జ్ నెంబర్ ఆఫ్ టీత్ ఈస్ కాల్డ్ గేర్ అండ్ ద స్మాలర్ నెంబర్ ఆఫ్ టీత్ ఈస్ కాల్డ్ పినియన్. సో ఇది మన యొక్క పినియన్ అండ్ ఇది గేర్. సో గేర్కి ఎక్కువ టీత్ ఉంటాయి, పినియన్కి తక్కువ టీత్ ఉండడం జరుగుతుంది. అయితే మనకి ఇక్కడ పినియన్ అయినా మెయిన్ గేర్ని డ్రైవ్ చేయొచ్చు, మెయిన్ గేర్ అయినా పినియన్ని డ్రైవ్ చేయొచ్చు. ఈ రెండు కూడా మనకు స్పీడ్ రెడ్యూసింగ్ అని స్పీడ్ ఇంక్రీజింగ్ ప్రాసెస్లో ఈ పేరుని మనం తీసుకోవడం జరుగుతుంది. స్పీడ్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజ్ అని లేదా ట్రాన్స్మిషన్ షాఫ్ట్ యొక్క ఆర్పిఎం అనేది ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అన్నది ఈ యొక్క పేరుని బట్టి మనం తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్, వై యూజ్ గేర్స్? సో గేర్స్ని ఎందుకు యూజ్ చేయాలి ఫ్రెండ్స్? నెంబర్ వన్, టు చేంజ్ ద స్పీడ్ ఆఫ్ ద మిషన్. అండ్ నెక్స్ట్ టార్క్. అండ్ నెక్స్ట్ రివర్స్ ద డైరెక్షన్ ఆఫ్ ద రొటేషన్. సో ఇది క్లాక్ వైజ్ జరుగుతుంది, యాంటీ క్లాక్ వైజ్ జరుగుతుంది. అప్పుడేమవుతుంది, మనం ఒకవేళ ఒక కార్ని రివర్స్ తీయాలన్నప్పుడు రివర్స్ మెథడ్ ఉండేటటువంటి గేర్స్ని మనం యూటిలైజ్ చేసుకున్నట్లయితే వెహికల్ నుంచి మనం బయటికి దిగి వెహికల్ని బ్యాక్ సైడ్ పుష్ చేయకుండానే ఆటోమేటిక్గా సింపుల్ గేర్ ట్రాన్స్మిషన్ ద్వారా మనం వెహికల్ని బ్యాక్ తీసుకురావచ్చు. సో కార్ అంటే మనం తీసుకురాగలం, అదే ఒక లారీని తీసుకురాగలమా, ఒక ఫుల్ లోడ్ ఉండేది ఒక డోజర్ని తీసుకురాగలమా. సో అలాంటి యొక్క డిఫికల్ట్ సిచ్యువేషన్స్ అన్నింటిని కూడా మనకు కాంప్లికేటెడ్ అయినటువంటి సిచ్యువేషన్స్ని కూడా చాలా సింప్లిఫైగా చేసేది గేర్స్. అండ్ నెక్స్ట్, మనకి ఇక్కడ పవర్ కానీ లిఫ్టింగ్ పర్పస్ కానీ ఈ యొక్క గేర్స్ అనేవి మేజర్ రోల్ని మెయింటైన్ చేయడం జరుగుతుంది. బెవెల్స్ కనుక తీసుకున్నట్లయితే అవి మనకు రోటరీ మోషన్ అయినటువంటి డిఫరెంట్ యాక్సిల్లో కూడా మనకు అది వర్క్ అవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, గేర్ కెన్ ట్రాన్స్లేట్ రోటరీ మోషన్ ఇంటూ లీనియర్ మోషన్ అండ్ లీనియర్ మోషన్ అంటే రోటరీ మోషన్, రెండు కూడా చేయగలవు. అండ్ గేర్స్ మనం మేజర్గా డిఫరెంట్ డిఫరెంట్ పర్పస్ కోసం వాటిని క్లాసిఫై చేయడం జరిగింది. దాంట్లో ఫస్ట్ వచ్చేసి స్పర్ గేర్. సో స్పర్ గేర్ అంటే ఆల్మోస్ట్ ఆల్ అందరికీ తెలిసే ఉంటుంది, మన యొక్క మెయిన్ యాక్సిల్కి సమానంగా టీత్ కనుక కట్ చేసి ఉంటే మాత్రం దాన్ని స్పర్ అనడం జరుగుతుంది. సో ఇక్కడ స్పర్లో పాయింట్ కాంటాక్ట్ లెక్క కనిపిస్తుంది మనం క్రాస్ సెక్షన్ కనుక తీసుకున్నట్లయితే. అదే మనం ఇంక్లైన్డ్ అంటే హెలికల్ కనుక తీసుకున్నట్లయితే హెలికల్ గేర్లో మనకు యాంగిల్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది. యాంగిల్ దేనికంటే కాంటాక్ట్ ఆఫ్ సర్ఫేస్ అనేది ఇంక్రీజ్ చేయడానికి. అదేవిధంగా సర్ఫేస్ కాంటాక్ట్ ఎక్కువగా అయినట్లయితే మనకి ఇక్కడ పవర్ ట్రాన్స్మిషన్ అనేది ఎక్కువ అవుతుంది. అదేవిధంగా దాని యొక్క కాంటాక్ట్ సర్ఫేస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ పైన పడేటటువంటి లోడ్ ఆటోమేటిక్గా డిక్రీజ్ అయిపోవడం జరుగుతుంది. అందుకనే ఏదైతే పవర్ టూల్స్ కానీ హెవీ వర్క్ చేసేటప్పుడు స్పర్ని ఎక్కువగా ప్రిఫర్ చేయరు. స్పర్ యొక్క సర్ఫేస్ కాంటాక్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది వెన్ కంపేర్ టు హెలికల్ గేర్స్. అది కాకపోతే ఏంటంటే స్పర్ అనేది ఈజీగా మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయగలం, కాకపోతే హెలికల్ అనేది కొంచెం డిఫికల్ట్. అండ్ నెక్స్ట్ వామ్ గేర్స్. సో వామ్ గేర్స్ అనేవి మనకు 90 డిగ్రీ యాంగిల్ తోటి అంటే ఎక్స్ యాక్సిస్ నుంచి వై యాక్సిస్ పవర్ ట్రాన్స్మిషన్ చేయాలన్నా, ఎక్స్ యాక్సిస్ నుంచి జెడ్ యాక్సిస్కి మనం పవర్ ట్రాన్స్మిషన్ చేయాలన్నా వి యూస్ వామ్ గేర్స్. సో అదేవిధంగా దీనిలో మనకు డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. నెంబర్ వన్, నాన్ థ్రోటెడ్, సింగిల్ థ్రోటెడ్, డబల్ థ్రోటెడ్. మళ్ళీ దీనిలో కూడా మనకు 3 టైప్స్ ఉండడం జరుగుతుంది. ఈ యొక్క మెటీరియల్ యొక్క టోటల్ డేటా అంతా కూడా ఈ వీడియో కింద మనం డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఈ యొక్క టోటల్ డేటా చదువుకోండి. చదువుకుంటే గేర్ సంబంధించి గ్యారంటీ ఒక క్వశ్చన్ వస్తుంది కాబట్టి మీకు ఇది హైలీ యూటిలైజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ బెవెల్ గేర్. సో ఇది కూడా మనకు 90 యాంగిల్ తోటి తీసుకెళ్ళడం జరుగుతుంది. అండ్ వీటికి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి ఇప్పుడు మనం కొన్ని ఇమేజెస్ కూడా చెక్ చేద్దాం. అండ్ వామ్ గేర్ కనుక తీసుకున్నట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది, ఒక మెయిన్ గేర్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి పినియన్. ఈ యొక్క పినియన్ వల్లనే మనకు పవర్ అనేది దీనికి ట్రాన్స్మిట్ అవ్వడం జరుగుతుంది. అయితే వామ్ గేర్లో ఉండేటటువంటి మేజర్ ప్రాబ్లం ఏంటిదంటే ఓన్లీ వన్ వే డైరెక్షన్ ఈజ్ పాసిబుల్, టూ వే డైరెక్షన్ అనేది ఇంపాసిబుల్. అంటే మనం ఫస్ట్ మనం తీసుకున్నటువంటి గేర్స్ ఉందిగా ఫ్రెండ్స్, ఏదైతే ఇక్కడ స్టార్టింగ్లో మనం ఇక్కడ పినియన్కి పవర్ ఇస్తే గేర్ తిరుగుతుంది, గేర్కి పవర్ ఇస్తే పినియన్ తిరుగుతుంది, అంటే మనకి ఇక్కడ టూ వే అవుతుంది అనమాట. బట్ మనం ఈ డైరెక్షన్లో కనుక మనం తీసుకున్నట్లయితే ఓన్లీ పినియన్కి పవర్ ఇస్తాం, పినియన్ ఇచ్చేటటువంటి మోషన్ని ఈ యొక్క గేర్ తీసుకోగలదు. అదే మనం గేర్ని రొటేట్ చేసినట్లయితే ఈ యొక్క షాఫ్ట్ అనేది రొటేట్ అవ్వదు. కాబట్టి ఇది వన్ వే డైరెక్షన్, కాబట్టి దీన్ని కూడా ఒక మేజర్ కీ రోల్ లెక్క తీసుకొని చాలా ఇండస్ట్రియల్ పర్పసెస్లో మేజర్గా వైపర్ మోటార్స్ లాంటి వాటిలలో
అలాంటి చాలా రకమైనటువంటి మిషన్స్లలో దీన్ని ప్రిఫర్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ బెవెల్ గేర్. సో బెవెల్ గేర్స్ అంటే టూ వే అన్నమాట. సో మీకు పైన ఉన్న దానికేమో ఓన్లీ వన్ వే, పినియన్ తిరిగితేనే మన యొక్క మెయిన్ గేర్ తిరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఈ యొక్క పినియన్ తిరిగినా మెయిన్ గేర్ తిరుగుతుంది, మెయిన్ గేర్ తిరిగినా పినియన్ తిరుగుతుంది. అందుకే దీన్ని డిఫరెన్షియల్ లాంటి దాంట్లో అండ్ ప్రజెంట్ ఇప్పటివరకు కూడా కార్ లాంటి స్టీరింగ్ సిస్టమ్స్లలో దీన్ని ప్రిఫర్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనం ఇచ్చే ఫీడింగ్ తోటి అది రన్ అవ్వాలి, కానీ ఆటోమేటిక్గా కింద ఎడత నుంచి వచ్చేటటువంటి వైబ్రేషన్స్కి అది రన్ అవ్వకూడదు. కాబట్టి మేజర్గా ఈ యొక్క సిస్టమ్ని డిఫరెన్షియల్ దగ్గర, అదేవిధంగా వాల్వ్స్ దగ్గర, లేదా చాలా సింప్లిఫైగా పవర్ని ట్రాన్స్మిట్ చేయాలన్నప్పుడు దీన్ని ప్రిఫర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇది స్పర్ అన్నమాట ఫ్రెండ్స్. అంటే మనకి ఇది కరెక్ట్గా పర్టికులర్గా ఈ విధంగా ఉంటుంది. దీంట్లో కూడా హెలికల్ రావడం జరిగింది రీసెంట్గా. దీనిలో హెలికల్ రావడం వల్ల ఏంటంటే సర్ఫేస్ కాంటాక్ట్ ఎక్కువ అవుతుంది. సర్ఫేస్ కాంటాక్ట్ ఎక్కువైనట్లయితే ఆటోమేటిక్గా పవర్ అనేది ఎక్కువ ట్రాన్స్మిట్ అవుతుంది, దాని యొక్క లైఫ్ టైం అనేది ఇంక్రీజ్ అవుతుంది, బ్రేకేజ్ అనేది తక్కువ అవుతుంది, కాకపోతే దాని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ అనేది డిలే అవుతుంది, కాబట్టి కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది. సో మనకు ఒక బెనిఫిట్ అనేది పెరుగుతుందంటే ఆటోమేటిక్గా దానికి వచ్చినటువంటి ఇనీషియల్ కాస్ట్ కానీ, దాని యొక్క మెయింటెనెన్స్ కానీ అవన్నీ కూడా ఇంక్రీజ్ అవుతూనే ఉంటాయి. అండ్ ఇప్పుడు మనం దీనికి సంబంధించినటువంటి ఒక యానిమేషన్ చూద్దాం. ఆల్రెడీ మీ అందరూ కూడా దీని యొక్క యానిమేషన్ ఐడియా ఉండి ఉంటుంది. సో ఒకసారి వీలుంటే దీని యొక్క యానిమేషన్ కూడా ట్రై చేద్దాం. ఫస్ట్ అయితే ఆ పై దాని యొక్క యానిమేషన్ చెక్దిద్దాం. సో ఈ విధంగా వామ్ గేర్ అనేది రన్ అవ్వడం జరుగుతుంది. ఇది మనకు ఈ విధంగా రోటరీ అవుతూ ఉంటుంది, మనం దీనికి పవర్ ఇస్తాం. నెక్స్ట్ ఈ యొక్క కింద ఉండేటటువంటి గేర్ అనేది రోటరీ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనకు వర్క్ అవుతూ ఉంటుంది. ఈ యొక్క థ్రెడ్స్లో వచ్చేటటువంటి ఫీడింగ్ని బట్టే ఈ యొక్క గేర్ అనేది మనకు రోటరీ అవుతూ ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం బెవెల్ గేర్ యొక్క మెయిన్ డేటాని చెక్ చేద్దాం. సో బెవెల్ గేర్ అనేది మనకి ఈ విధంగా వర్క్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మనకు పినియన్ అనేది రన్ చేయడం జరుగుతుంది. పినియన్ నుంచి వచ్చేటటువంటి పవర్ తోటి గేర్ అనేది మనకు రోటరీ మోషన్లోకి రావడం జరుగుతుంది ఈ విధంగా. సో ఇది మనకు స్పర్ టైప్ ఉండేటటువంటి, అంటే మనకు పర్టికులర్గా స్ట్రైట్ లైన్లో ఉండేటటువంటి ఇక్కడ గేర్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు మనం బెవెల్లోనే హెలికల్ టైప్ ఉండేటటువంటి దాన్ని ఇప్పుడు మనం చెక్ చేద్దాం. సో ఈ విధంగా ఉండడం జరుగుతుంది. దీని యొక్క కాంటాక్ట్ అనేది ఎక్కువ అవుతుంది, సో దీని యొక్క లైఫ్ టైం అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మన గేర్ అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీని యొక్క మెయిన్ డేటా అయినటువంటి డిజైన్ యొక్క కన్సిడరేషన్లోకి వెళ్ళిపోదాం. స్పర్ గేర్. సో ఇదంతా మ్యాటర్ అంతా ఆల్మోస్ట్ అందరూ తెలిసే ఉంటుంది, కాబట్టి మనం సైడ్ చేసేద్దాం మన యొక్క మెయిన్ ఫార్ములాస్ డిజైన్ ఆఫ్ స్పర్ గేర్. సో దీని యొక్క స్ట్రెంత్ ఆఫ్ ద గేర్ టీత్ సంబంధించి ఈ యొక్క గేర్ యొక్క ప్రొఫైల్, గేర్ టీత్ ప్రొఫైల్ని బేస్ చేసుకొని ఇక్కడ మనకు వచ్చినటువంటి బెండింగ్ స్ట్రెసెస్, అదేవిధంగా ఈ వాల్యూ, ఇది మనకు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా మెకానిక్స్ నుంచి రావడం జరుగుతుంది. దాని యొక్క పిచ్ డయామీటర్ కనుక మనకు తెలిసినట్లయితే దాన్ని బేస్ చేసుకొని ఇచ్చినటువంటి ఫార్ములాస్ ఇవన్నీ కూడా. అండ్ నెక్స్ట్ అలవబుల్ టూత్ స్ట్రెసెస్. సో అలవబుల్ స్ట్రెసెస్ ఈక్వల్స్ టు మనకు 10 మీటర్ పర్ సెకండ్ అయితే, ఒకవేళ 10 to 20 అయితే, 20 పైన ఉన్నట్లయితే మనకు వచ్చినటువంటి ఫార్ములాస్ ఇవి. వాటిని బట్టి గేర్ యొక్క ప్రెసిషన్ కట్, అదేవిధంగా దాని యొక్క హై యాక్యురసీని మనం మెయింటైన్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ డైనమిక్ టూత్ లోడ్. సో మనకు లోడ్ అనేది సడన్గా వేరీ అవ్వడం జరుగుతుంది, దాన్ని మనం డైనమిక్ లోడ్ అంటాం. సో దీని యొక్క డైరెక్ట్ ఫార్ములా, అదేవిధంగా దాని యొక్క నామిక్లేచర్ వియర్ టూత్ లోడ్. సో లోడ్ కనుక ఎక్కువ అవ్వడం, అదేవిధంగా ఈ యొక్క మెయిన్ పవర్ ట్రాన్స్మిషన్కి మనం బ్రేక్ వేయడం వల్ల ఒక గేర్ అనేది మనకు కంటిన్యూస్గా రొటేట్ అవుతూ ఉంటుంది, ఇంకొక గేర్ అనేది మనకు స్టేబుల్ పొజిషన్లోకి రావాలని చూస్తుంది. అప్పుడు గేర్ అనేది కొట్టేస్తూ ఉంటుంది. గేర్ కొట్టేయడం అంటే ఏంటంటే టీత్ అనేది మనకు కట్ అయిపోతూ ఉంటుంది. ఆ సిచ్యువేషన్ సంబంధించి ఈ యొక్క గేర్ పేరింగ్ అని పర్ఫెక్ట్గా లేకున్నా కూడా ఇది జరుగుతూ ఉంటుంది. సో ఆ టైం సంబంధించి మనకి ఇక్కడ ఉండేటటువంటి యొక్క బెకింగ్హామ్ ఈక్వేషన్ సంబంధించి ఈ విధంగా మన డేటా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా డైరెక్ట్ ఫార్ములాస్ ఫ్రెండ్స్, డైరెక్ట్ ఫార్ములాస్ రాసుకుంటే సరిపోతుంది ఇవి. లేదా మనకి ఎగ్జామ్లో మోస్ట్లీ వీటి యొక్క నామిక్లేచర్ అడుగుతుంటాడు. ఈ విధంగా ఫార్ములా చేసి అకార్డింగ్ టు బకింగ్హామ్ ఈక్వేషన్ వాట్ ఈజ్ ఎన్ ట్రాన్స్ఫర్, ఎన్ అంటే ఏంటిది, లేదా ఎన్జీ ట్రాన్స్ఫర్ అంటే ఏంటిది, లేదా కే అంటే ఏంటిది, కే ట్రాన్స్ఫర్ అంటే ఏంటిది అనేది అడుగుతుంటాడు. ఎందుకంటే ఇన్ని ఫార్ములాస్ ఎవరికి గుర్తుండవు కాబట్టి. సో ఈ విధంగా మన డేటా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇప్పుడు మనం మన యొక్క మెయిన్ ఫార్ములాస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పటివరకు నేను ఇచ్చినటువంటి ఫార్ములాస్తో కాకుండా ఎక్స్ట్రా ఫార్ములాస్ అని చెక్ చేద్దాం. సో దీస్ ఆర్ ద ఫార్ములాస్. సో మనకి ఇక్కడ అరౌండ్ 10 పేజెస్లో ఇక్కడ టోటల్ డేటా రావడం జరుగుతుంది. మోస్ట్లీ ఎగ్జామ్లో మాత్రం ఈ యొక్క ఫార్ములాస్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క ఫార్ములాస్ అన్ని కూడా గేట్ ఓరియంటెడ్. సో గేట్ ఓరియంటెడ్ కాబట్టి వీటి నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అయితే గ్యాదర్ అవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ హీట్ ట్రాన్స్ఫర్. ఫస్ట్ వచ్చేసి ఫ్లూయిడ్ మెషినరీ. సో మ్యాక్సిమం మటుకు మీరు దీంట్లో డేటా ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మీకు కనుక ఇక్కడ బ్లర్ ఉంటే డైరెక్ట్ ఈ యొక్క టాపిక్ నేమ్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఈ యొక్క నేమ్ తీసుకోండి. దీనికి రిలేటెడ్ అయినటువంటి ఫార్ములాస్ అనేవి మీరు ఒక పేజ్ పైన రాసుకోండి. కాకపోతే మన గేట్ కానీ అదేవిధంగా సెంట్రల్ చాలా ఎగ్జామ్స్లలో కూడా ఈ ఫార్ములాస్ని స్టాండర్డ్గా తీసుకోవడం జరుగుతుంది.
సో ఇవన్నీ కూడా మనకు ఒకే దగ్గర ఒక వెబ్సైట్లో అవైలబిలిటీలో ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ హీట్ ట్రాన్స్ఫర్ సంబంధించి దాని యొక్క కంటిన్యూషన్ ఫార్ములాస్ అండ్ ఐసీ ఇంజన్స్ మన దాంట్లో స్పెషల్గా టాపిక్ అయితే ఇవ్వడం జరిగింది సిలబస్లో కూడా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నటువంటి టాపిక్ సంబంధించి డైరెక్ట్ ఫార్ములాస్ ఇవి, సో వాటి యొక్క డిఫరెన్సెస్ కూడా మనకి ఇక్కడ ఆన్ ది స్పాట్ తెలిసిపోతుంది కాబట్టి ఈజీగా వాటిని మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఆర్ఎండ్ఎస్సి. అండ్ నెక్స్ట్ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ అండ్ దాని యొక్క కంటిన్యూషన్. అండ్ నెక్స్ట్ థర్మల్. అండ్ నెక్స్ట్ థియరీ ఆఫ్ మిషన్స్. సో ఈ విధంగా మనకు కొన్ని ఫార్ములాస్ యొక్క మెయిన్ డేటా అయితే అందుబాటులో ఉంది. అండ్ రిమైనింగ్ వాటన్నిటి గురించి ఆల్రెడీ నేను మీ క్లాసెస్లో చెప్పడం కానీ అదేవిధంగా వాటి సమస్య డేటాని మనం ప్రీవియస్గా డిస్కస్ చేసుకున్నాం. సో మీకు దీంట్లో ఈ విధంగా ఏదైతే ఎక్స్ట్రాక్ట్ కాలేదో వాటి యొక్క డైరెక్ట్ ఇక్కడ ఉన్నాయిగా ఫ్రెండ్స్, వాటి యొక్క నేమ్స్ అనేవి, ఆ యొక్క నేమ్స్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా లేకపోతే మన ఇచ్చినటువంటి స్టాండర్డ్ బుక్స్లో కానీ వీటన్నిటి సంబంధించి ఫార్ములాస్ ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా మీరు నోట్ డౌన్ చేసుకోండి. ఎందుకంటే ఎగ్జామ్కి 1 or 2 అవర్స్ ముందు ఒకసారి వీటన్నిటిని కూడా మీరు ఒకసారి చెక్ చేసినట్లయితే మీకు ఉన్నటువంటి అన్ని ఫార్ములాస్ యొక్క ఐడియా అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా మీకు హైలీ యూటిలైజ్ అవ్వడం జరుగుతుంది ఈ యొక్క ఫార్ములాస్. ఈ ఫార్ములాస్ యొక్క ఫైల్ అనేది ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఉంటుంది. అదేవిధంగా ఇందాక మనం వీడియో స్టార్టింగ్లో డిస్కస్ చేసుకున్నటువంటి బుక్ కూడా ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళి ఒక టోటల్ డేటాని గ్యాదర్ చేసుకోవచ్చు. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ది టాపిక్. సో థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.